హాయ్ బ్రదర్, మీ పేరేంటి? నమస్తే అండి, నా పేరు శంకర్ అండి. ఇక్కడ అడ్రస్ చెప్పండి ఒకసారి. ఇది మాది వచ్చేసరికి అడ్రస్ గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సేకూర్ మండలం విలేజ్ అండి. ఈ పేరేంటి, ఫామ్ పేరు? మాది వచ్చేసరికి శివా ఫార్మ్స్ తెనాలి. ఇక్కడ ఏమేమి కోళ్ళను పెంచుతున్నారు? మా దగ్గర వచ్చేసరికి భీమవరం జాతి, పెరుగు క్రాస్ జాతికి సంబంధించిన కోళ్ళు ఉంటాయండి. పెరుగు భీమవరం జాతి. ఇప్పుడు ఇక్కడ మీరు ఎన్నాళ్ళు అవుతుందండి ఈ ఫామ్ పెట్టి? మేము ఇక్కడ సేకూర్లో పెట్టి ఒక 5 సంవత్సరాలు అవుతుందండి. అంటే మొత్తం ఫామ్ ఎక్స్పీరియన్స్? 6.5 సంవత్సరాలు అండి. అంతకుముందు తెనాల్లో ఉండేదండి. అక్కడ నుంచి మనకి ల్యాండ్ సరిపోక ఇక్కడ మెయింటైన్ చేసుకోవడం కోసం ఇక్కడ తీసుకున్నామండి. ఇక్కడ 2-2.5 ఎకరాల్లో ఇక్కడ పెట్టాము. అక్కడ వచ్చేసరికి 1 ఎకరంలోనే ఉంది. అక్కడ మెయింటెనెన్స్ సరిపోలేదు, కొంచెం డెవలప్ అయ్యాము, ఇక్కడికి పెట్టామండి సేకూర్లో. ఇక్కడికి వచ్చేసరికి 4 ఇయర్స్ 5 ఇయర్స్ అవుతుందండి దగ్గర దగ్గరగా. ఇప్పుడు మీరు పిల్లలు, కోడి పిల్లలు ఉంటాయి కదా, ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్ అంటున్నారు కాబట్టి. అవునండి. ఈ కోడి పిల్లల్ని ఎలా సంరక్షిస్తారు, వాటికి ఎటువంటి మేతలు పెడతారు, ఎటువంటి వ్యాక్సిన్ వేస్తారు ఒకసారి క్లియర్గా చెప్తారా? ఓకే, తప్పకుండా చెప్తానండి. ఇప్పుడు వీటికి వచ్చేసరికి మనం తల్లి దగ్గర 3-4 రోజుల దాకా ఉంచుతామండి పిల్లలు పుట్టాక. తర్వాత తల్లి దగ్గర నుంచి తీసేస్తామండి. తీసేసి మనం సపరేట్గా తల్లిని వేరు చేసేసేసి పిల్లల్ని వచ్చేసరికి మనం సపరేట్గా పెంచుకుంటాం. వాటికి వచ్చేసరికి 1st రోజు నుంచి 8వ రోజు దాకా వచ్చేసరికి లసోటా గంబోరా అనేది 1 వారం అది 1 వారం ఇది వేస్తామండి. తర్వాత 15 రోజుల తర్వాత నుంచి సిఆర్డి, డిఫార్మింగ్ ఇలాగా ప్రతి ఒక్కటి వాటర్లో వేసుకునే వేస్తామండి. తర్వాత వాటర్లో కలిపే మెడిసిన్ ఉండిద్దండి, టెట్రాసైకిల్ పౌడర్ కానీ లేకపోతే ఎలక్ట్రాల్ పౌడర్ కానీ ఇలాంటివన్నీ మెడిసిన్స్ అన్నీ వేసుకుంటా పిల్లల్ని డెవలప్ చేసుకుంటామండి. సజ్జలు, రాగులు, ఒడ్లు మరకేపిచ్చి పిట్టగంట్లు ఈ 4 కలిపి వాటిలోనే లివర్ ట్యానిక్, కాల్షియం ట్యానిక్, ఐరన్ ట్యానిక్, విటమిన్ ట్యానిక్ ఇవన్నీ కలిపేసేసి పిల్లలకి ఫీడ్ అనేది అందించడం జరుగుతుందండి. ఓకే, ఇప్పుడు నాకు అర్థం కాలేదు, ఎందుకు తల్లి నుంచి 3 రోజుకి వేరు చేస్తారు? మనకి వచ్చేసరికి ఎగ్ లైనింగ్ కావాలి కదండి. మనం డెవలప్ అవ్వాలంటే, ఫామ్ పెట్టుకొని డెవలప్ అవ్వాలంటే తల్లి దగ్గర నుంచి పిల్లల్ని వేరు చేసేసి తల్లి దగ్గర నుంచి మళ్ళీ మనం ఎగ్ లైనింగ్ రావాలి మనకి. ఇంకా లేదనుకోండి ఆ తల్లి అంట తిరిగేసరికి 3 నెలల దాకా పట్టిద్ది ఎగ్ లైనింగ్ రాక. మనం 4 నెలలు అవుతుంది మనం డెవలప్ అవ్వలేమండి. అలాగా మేము ఫస్ట్ నుంచి అలాగే డెవలప్ అయ్యాం కాబట్టి ఈ అనేది అందరికీ తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు మంత్లీ మీ దగ్గర ఎన్ని చిక్స్ వస్తాయండి నెలకి? మనకి వచ్చేసరికి 1.5 వస్తాయండి. ఆహా, ఎన్ని చిక్స్ని మీరు తీయగలుగుతారు, కోడి పిల్లల్ని ఎన్ని తీయగలుగుతారు? 100 నుంచి 150 లోపు వస్తాయండి. ఇప్పుడు తల్లి నుంచి రాగానే ఈ పిల్లలన్నింటినీ ఒక చోటకే చేరుస్తారు? ఫస్ట్లోనే 4-5 రోజుల్లోనే మొత్తం తల్లి దగ్గర నుంచి తీసేసేసి మొత్తం కలిపేసేసి పెంచుతామండి. ఎందుకంటే అలా పెంచకపోతే అవి పెద్ద అయ్యేలోపు ఇది మాది కాదు, ఇది అన్న కాదు, ఇది చెల్లి కాదు అన్నట్టుగా అవి కొట్టుకుంటాయండి. కొట్టుకోవడం వల్ల వాటికి ఇంకా ఈ కోలుకోలేవు అన్నమాట. ఫస్ట్ నుంచే కలిపి పెడితే ఒకలాగా ఉంటాయి అవి. అంటే ఒకేసారి వస్తాయి మీకు పిల్లలు? ఒకేసారి వచ్చేలా ప్లాన్ చేసుకుని అన్నింటినీ ఒక 10 కోళ్ళకి ఒకేసారి వేసేస్తాం. పలానా డేటు అనేది గుర్తుపెట్టుకొని రాసుకొని మళ్ళీ తర్వాత ఎప్పుడైతే ఆ కుంపటి దిగుతాయో అప్పుడు చూసుకొని చిన్న చిన్నగా తీసేసుకుంటాం అన్నమాట. మళ్ళీ అంటేనే కోడి కింద మళ్ళీ గుడ్లు వేస్తాం. ఇప్పుడు సుమారుగా ఎన్ని ఎగ్స్ వేస్తారండి ఒక పిట్టకి? 9 నుంచి 11 వేస్తామండి. ఎన్ని అవుట్పుట్ వస్తుంది? 8 వస్తాయి 9 వస్తాయి వాతావరణాన్ని బట్టి. ఇప్పుడు ఇది చలికాలము, 8 వస్తాయి 7 వస్తాయి వేడి అనేది సరిపోదు, ఈ కాలాన్ని బట్టి 5 వస్తాయండి. ఇప్పుడు అలాగే చిక్స్ అమ్ముతారా మీరు? అమ్ముతాం సార్. మేము ఏ వయసు నుంచి అమ్ముతారు? మేము వచ్చేసరికి మినిమం 20 రోజుల వయసు నుంచి అమ్ముతామండి. ఎందుకంటే 20 రోజుల నుంచి ఎందుకు అన్నానంటే అంతకంటే ముందు నుంచి కూడా అమ్మొచ్చు, కానీ అవతల వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు మెయింటైన్ చేసుకోకపోతే అతను వాళ్ళు లాస్ అయిపోతారు. వాళ్ళు లాస్ అయిపోతే మేము బాగుపడలేం. వాళ్ళు తీసుకెళ్ళిన వాళ్ళు పలానా వాళ్ళు ఇచ్చారని చెప్పుకుంటేనే మనం ఒక ఎత్తు పైకి ఎదగగలుగుతాం. 20 రోజుల దాకా వాటిని కాపాడి అవి బాగున్నాయి అని అంటేనే అవి వీడియో పెట్టి అవి అమ్మగలుగుతామండి. అంటే ఇప్పుడు వరకు ఏ ఏరియాలకి మీరు? మనం వచ్చేసరికి ఆల్ ఇండియా మొత్తం ట్రాన్స్పోర్ట్ చేసాము. మన దగ్గరికి వచ్చి తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఎక్కువగా, తెలంగాణ, మహారాష్ట్ర, ఒరిస్సా, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అది వరి కోతలకు వచ్చిన వాళ్ళు ఎక్కువగా బీహార్ వాళ్ళు, వాళ్ళు మన దగ్గరికి వచ్చి తీసుకెళ్ళిన వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అప్పుడప్పుడు ఫోన్ చేసి డెలివరీ ఇవ్వమంటారు. మనకి అవైలబిలిటీగా ఉన్న మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ అనేది చేస్తాము మెయిన్. ఒకవేళ వాళ్ళు రాలేని పక్షంలో అది ఎట్లా? ఇప్పుడు తీసుకెళ్ళిన వాళ్ళ రెస్పాన్స్ ఏమన్నా బాగుందన్నారండి? ఇప్పుడు దాకా అయితే మన ఫామ్ పేరు అయితే ఎక్కడ అంతా బాగానే ఉందన్నారు. అది డెలివరీ టైంలో కూడా మేము చెప్తాము, మీరు వచ్చి తీసుకెళ్తే ఇంకా చాలా మంచిది కదంటే మీరు ఎటువంటి ఇబ్బంది పెట్టరండి, మీరు నమ్మకంగా వేస్తారని చెప్పి మేము డెలివరీ చేయమంటున్నాము,
మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి, మీరు డెలివరీ చేయండి, బస్ నెంబరు డ్రైవర్ నెంబర్ ఇస్తే మేము పికప్ చేసుకుంటాము అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, ఇంకా మీరు పిల్లలు కాకుండా ఇంకా పెద్ద కోళ్ళు కూడా అమ్ముతారా? అమ్ముతాం సార్, మేము ప్రతి ఒక్కటి అమ్ముతామండి. పెట్టలు అమ్ముతాము, పుంజులు అమ్ముతాము, పటాలు అమ్ముతాము. మీ అవసరం మేరకు మా ఫామ్లో ఏది కావాలన్నా అమ్ముతామండి. అదే బ్రీడర్ అయినా సరే, ఎగ్స్ అయినా సరే, ఆఖరికి ఏదైనా అమ్ముతాం, ఎగ్స్ కూడా అమ్ముతాం. ఓకే, ఇప్పుడు మామూలుగా పెట్టల విషయానికి వస్తే పెట్టలకి ఏం ఫీడ్ ఇస్తారు? పెట్టలకు వచ్చేసరికి మనం పొద్దునపూట ఓన్లీ సజ్జలే వేస్తామండి, కొద్దిగా ఫస్ట్ కొంచెం కొంచెం, తర్వాత వడ్లేస్తామండి. అది వడ్లేయడం వల్ల ఏంటంటే మనకి ఎగ్ లైనింగ్ కోసం వడ్లేస్తాము. సజ్జలు ఏంటంటే కొంచెం బలం కావాలి కాబట్టి సజ్జలేస్తాం. అది ఓన్లీ ఇది పెట్టలకి. అది ఇప్పుడు మీ దగ్గర ఈ పెద్ద కోళ్ళు కాబట్టి అన్ని ఇవి పొదుగుతాయండి? పొదుగుతాయండి, పొదుగుతాయి. చాలామంది పొదగవు పెద్ద కోళ్ళు అని అంటారు. పొదుగుతాయండి, ఎందుకు పొదగవు? ఏ కోడని పొదుగు, పెరుగు కోడి అనేది ఒకటే పొదగదు, కానీ తూర్పు కోడి పొదగదు. తూర్పు కోడి అనేది పొదిగిద్ది, కానీ మనం ఏంటంటే అది పొదిగే టయానికి గుడ్లు పెట్టంగానే తీసేస్తాం. రెండు సార్లు అది అలవాటు అయ్యిద్ది, తర్వాత నుంచి ఇంకా అది పొదుగుడు అనేది ఆపేసిద్ది. మనం ఏంటంటే తీసేసి వాటిని తడిపి జాబుల్లో వేసి తర్వాత నాలుగు రోజుల తర్వాత మళ్ళీ తొక్కుడుకి వేస్తాం, ఇంకా అది ఆటోమేటిక్గా పొదుగుడు అనేది మర్చిపోతుంది. అది ఇప్పుడు పెరుగు అన్నారు, పెరుగు కోళ్ళు కూడా ఉన్నాయి మీ దగ్గర? ఉన్నాయండి, మన దగ్గర ఒరిజినల్ పెరుగు పుంజుంది, ఒరిజినల్ పెరుగు పెట్టలు ఉన్నాయి, పెరుగు క్రాస్ పెట్టలు ఉన్నాయి, పెరుగు క్రాస్ పుంజుంది, వాటి కింద వచ్చిన పిల్లలు ఉన్నాయి. వాటిని కూడా అమ్ముతారండి? అమ్ముతామండి, పెరుగు క్రాస్ పిల్లలు అమ్ముతామండి. పెరుగు క్రాస్ గుడ్లు అమ్ముతారా? అమ్ముతామండి. తూర్పు గుడ్లు అమ్ముతాము, పెరుగు క్రాస్ గుడ్లు అమ్ముతాము. ఎట్లా వాటి ఇప్పుడు పెరుగు ఒరిజినల్ ఉందన్నారు, సో అది ఎక్కడి నుంచో తెప్పించి ఉంటారు విదేశాల నుంచి? అవునండి. సో ఇక్కడ వాతావరణానికి ఎలా ఉంది, బాగానే అలవాటు పడింది? అది వచ్చేసరికి 2 నెలలు పట్టిందండి మన చేతికి అలవాటు అవ్వడానికి, మన మేతకు అలవాటు అవ్వడానికి. లాంగ్ నుంచి వచ్చేసి అరదా వేరే దేశం నుంచి రావాలి కదా, బాగా సింక్ అయిపోయింది. మన మేతలకు అలవాటు చేసుకునేసరికి 2 నెలలు పట్టిందండి అది. ఇంకా ఎలాగలాగ అలవాటు చేసుకునేసరికి ఇప్పుడు 1-3 నెలల నుంచి కొంచెం లైన్ అయింది. మన పెట్టల మీద వేసి, పెరుగు క్రాస్ పెట్టల మీద, తర్వాత పెరుగు పెట్టలు వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి వాటి కింద వేసి తీపిచ్చాం. ఇప్పుడు లైన్ అయితే బాగా అయింది, అవుట్పుట్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు పెరుగు పిల్లలు ఎంతవరకు అమ్మారా ఇప్పటివరకు? అమ్మామండి, చాలామందికి అమ్మామండి. ఒక్కొక్కరికి ఒక బ్యాచ్ కుంపటి దిగినాయి అంటే కుంపట ఎక్కువ అమ్మం, 10 పిల్లలు, 12 పిల్లలు, 7 పిల్లలు, 6 పిల్లలు. సెట్ వైజ్గా ఇచ్చేస్తామండి. విడిగా 1-2 అనేది చాలా తక్కువ, రేరు. ఇప్పుడు ఆ కుంపట్లో ఎన్ని దిగినాయి అనుకుంటే అన్నీ ఇచ్చేస్తాం. ఒకవేళ వాళ్ళకి ఏమైనా కావాలి అని అంటే ఆర్డర్ పెట్టుకుంటే ఆర్డర్ మీద అయినా తీపిచ్చి ఇవ్వగలుగుతాం మేము. ఇప్పుడు పెట్టలు సుమారు ఎన్ని ఉన్నాయండి మీ దగ్గర? మన దగ్గర వచ్చేసరికి 90 నుంచి 100 పెట్టలు ఉన్నాయండి. ఎగ్ పెట్టే మొత్తం ఎగ్ లైనింగేనండి, మొత్తం ఎగ్ లైనింగే. మీరు చూసిన బ్రీడర్స్ వాడుతున్నారు ఇప్పుడు ఆ పెట్టల మీద? మన దగ్గర వచ్చేసరికి 10 బ్రీడర్లు ఉన్నాయండి, 10 బ్రీడర్లు 90 పెట్టలకి. డైలీ సుమారు ఎన్ని ఎగ్స్ వస్తాయండి? మనకు వచ్చేసరికి 30-40 వస్తాయండి. ఓకే, ఇప్పుడు బ్రీడర్ విషయానికి వస్తే బ్రీడర్కి ఎటువంటి ఫీడ్ పెడతారు? బ్రీడర్కి వచ్చేసరికి మామూలుగా ఫస్ట్ పొద్దునపూట వేసేటప్పుడు పెట్టల దగ్గర ఒడ్లు సజ్జలే వేస్తామండి. సాయంత్రం తీసుకొచ్చి జాబులో వేసేటప్పుడు సజ్జలు, రాగులు, ఒడ్లు ఈ 3 నానబెట్టి, పొద్దునపూట 6 నానబెట్టి సాయంత్రం 5 శుభ్రంగా 3 కడిగి మట్టి ఇసుక అనేది లేకుండా జగ్గుల్లో వేసి దాంతోపాటు ఒక గుడ్డు పచ్చ సొన తీసేసేసి తెల్ల సొన బట్టికే ఒక గుడ్డు వేసి 2 బాదం పిక్కలు వేస్తామండి. ఇది మనం ఒక బ్రీడర్కి ఇచ్చే ఒక మెయిన్ ఫుడ్. ఇలా వేయడం వల్ల దానికి ఒక వీర్యం అనేది ఉత్పత్తి అవుతుంది, వాటి అవుట్పుట్ అనేది బాగా రాగలుగుతుంది. ఎగ్ వేస్తారండి? ఫుల్ ఎగ్ వేస్తామండి, డైలీ వేస్తామండి. నా వైట్ వాటికే, ఓన్లీ వైట్ వాటికే. ఎల్లో వెయ్యం. ఎల్లో ఎందుకు వేయరు? ఎల్లో అనేది ఫ్యాట్ అండి, కొవ్వు వచ్చేసేసి కాళ్ళపట్లు అనేది వస్తాయి. అది అంటే కొంతమంది అడుగుతారు కొవ్వు ఎందుకు వచ్చింది, పెట్టలంటే తిరిగిద్ది కదా అని. మనకు ఒకళ్ళ సంగతి తెలియదు, మన మెయింటెనెన్స్ అలా ఉంది కాబట్టి మన అవుట్పుట్ బాగుందని మనం అదే మెయింటైన్ చేస్తున్నాం అన్నమాట. అది మనకు అది బాగా వచ్చింది దాని అవుట్పుట్ అనేది, ఇంకా మనం అదే మెయింటైన్ చేస్తున్నాం. మన దగ్గర మనల్ని ఎవరైనా అడిగినా సలహాలు ఇలాగే మెయింటైన్ చేసుకోమని చెప్పగలుగుతున్నాం మనం. ఇప్పుడు అలాగే ఇప్పుడు పుంజు పిల్లలు ఉంటాయి. అవును, పుంజు పిల్లలు వేరు చేశాక ఏ వయసులో గాబులు వేస్తారు? మనం వచ్చేసరికి 6.5-7 నెలల నుంచి స్టార్టింగ్. అంటే కోత రాదు కదా? కోత రాకపోయినా అవి కొట్టుకుంటాయండి. ఆ వయసులో వచ్చేసరికి అవి కొట్టుకోవడం వల్ల రెక్కలు ఇరుగుతాయి, మెడలు పోతాయి, ముడ్డి అనేది మొత్తం దెబ్బలు తగులుతాయి. ఆ వయసులో దెబ్బలు తగిలితే కోలుకోలేవు.
మనం అందుకనే 6.5-7 సంవత్సరాలకి వయసుకి 7 నెలలకి 6 నుంచి 7 నెలల వయసుకి మనకు అర్థమైపోతుంది. పెట్టని డివైడ్ చేసేస్తాము, పుంజుల్ని డివైడ్ చేసేసి జాబుల్లో వేసేస్తాం. జాబుల్లో వేసేసేసి ఇక వాటికి బలం మేత పెడతాం అన్నమాట. ఇలాగే సజ్జలు రాగులు వడ్లు నానబెట్టినవి గుడ్డు, అప్పుడు పెట్టే బలమే 11 నెలల దాకా పెడతాం అదే బలం. అప్పుడు ఆ బలం అనేది నిలబడిపోయింది, బాడీ వచ్చింది, బలం వెయిట్ బరువు ఈక గీక అంతా వచ్చిందండి. ఒకసారి ఎటువంటి మేత పెడతారు అనేది కొద్ది క్లియర్గా చెప్పండి. జాబుల్లో వేశాక వేటికైనా సరే సజ్జలు రాగులు వడ్లు నానబెట్టి శుభ్రంగా కడిగి 12 గంటలు నానాలండి ప్రతిదీ అనేది. ఎందుకంటే జాబుల్లో ఉన్న కోడి అనేది బయట తిరగదు కాబట్టి దానికి అరగదు. మనం నానబెడితే ఏంటంటే 60% అనేది నానిద్ది, 40% అది తిని అరిగించుకోగలిగింది. ప్లస్ అది ఒకటి, మనం జాబుల్లో ఉండేదానికి ప్రతి 15 రోజులకు ఒకసారి లివర్ ట్యానిక్ కాల్షియం ట్యానిక్ వాటర్లో పోసి కంపల్సరీగా పోయాలి. ఎందుకంటే వాటర్లో పోయకపోతే ఏంటంటే మేత అనేది కొంతనీటికి అరుగుదల అవ్వదు అదొకటి. అని ఇంకొకటి, మేతల విషయంలో వచ్చేసరికి ఓ ఉంది కదా అని ఎక్కువ వేయకూడదు. జగ్గులో 35% 40% వేయాలి. మన హాఫ్ లీటర్ జగ్గులు ఉంటాయి, ఆ జగ్గుల్లో 35% 40% వేయాలి. ఎక్కువ వేసామనుకోండి అది ఉంది కదా అని మేత తిందు, మేత పెట్టిన అరగంటలో ఆ జగ్గు తీసేసేయాలి. మనం ఎప్పుడు పెడతామో మేత అని ఆ కోడి తస్కిట్లాడుతూ ఉండాలి. అది ఇప్పుడు ఎగ్గేలా ఎగ్గేస్తారా? వేస్తామండి. ఎన్ని రోజులు వేస్తారు ఎగ్గు? ఒక 20 రోజులు 10 రోజులు వేస్తాం నెలలో. నెలలో 15 రోజులు వేస్తామండి మినిమం. 15 రోజులు ఆపేస్తాము. ఆ నెల అంతా వేయకూడదు, కాళ్ళ పొట్టలు వస్తాయి. ఎందుకంటే అది ఎక్కువ తిరగదు కాబట్టి, తినడం జాబులోనే ఉంటాం కాబట్టి తిరగదు కాబట్టి కాళ్ళ పొట్టలు వస్తాయి. నెలలో 15 రోజులు వేస్తాం ఎగ్గు. దీనికి బలం సరిపోయిందిరా అనుకుంటే దానికి ఎగ్గేయం, ఇంకా ఆపేస్తాం. మేత కూడా తగ్గిస్తాం, ఎందుకంటే ఊరక పందులను మేపుకున్నట్టు మేపుకోకూడదు మనం. అది ఇప్పుడు అలాగే ఈ వైట్ కూడా ఎల్లో కూడా వేస్తారండి? పటాలకు వేస్తామండి. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా 6.5-7 నెలలు ఈ పటాలు జాబుల్లో వేస్తారు, వాటికి ఏం మేత వేస్తారన్నారు కదా, వాటికి వచ్చేసరికి ఎల్లో వైటు రెండు కలిపి పిసిగేసేసి వేసేస్తానండి. ఇప్పుడు బ్రదర్ మీరు 6 సంవత్సరాలు అయిందన్నారు కదా ఫామ్ పెట్టి, సో ఈ అసలు ఈ బ్రీడ్ అంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు? మనం వచ్చేసరికి ఈ బ్రీడు తూర్పు నుంచి తెచ్చిందండి. ఇది తూర్పు నుంచి పెద్ద పెద్ద వాళ్ళ దొడ్లలో సలహాల మేరకు అక్కడి నుంచి తీసుకొచ్చి మనం 6 సంవత్సరాల నుంచి ఇక్కడే డెవలప్ చేసుకోవడం అనేది జరిగింది. మన డెవలప్ తోటి అవుట్పుట్కి చాలామందికి మనం ప్రొడ్యూస్ చేయగలం, చాలామందికి మనం ఇవ్వగలిగాం కూడా. అక్కడి నుంచే తీసుకొచ్చాం, వాళ్ళ పేరు అనేది చెప్పకూడదు పెద్దవాళ్ళు. అలా దయవల్లే మనం తీసుకొచ్చి ఇక్కడ డెవలప్ అవ్వగలిగాం. అదే ఇప్పుడు మీ దగ్గర పట్టాలు చూస్తే చాలా ఉన్నాయి. అవునండి. సో వాటిని అమ్మే అమ్ముతారా? అమ్ముతామండి. ఇక 7 నెలల నుంచి 10 నెలల లోపు ఉన్న పటాలు సేల్స్కి ఉన్నాయండి. మీకు కావాలంటే ఎవరైనా సరే వచ్చి చూసుకొని బ్రీడర్లు చూసుకొని తల్లిదండ్రులు నచ్చితేనే వాటి కింద వచ్చిన పిల్లలు మీరు చూసుకొని కొనుక్కోవచ్చు. బ్రీడర్స్ కూడా అమ్ముతామని అన్నారు ఇందాక. ఉన్నాయండి. మన దగ్గర 10 బ్రీడర్లు ఉన్నాయండి. మన పండక్కి పందాలు కొట్టినాయి, 6 బ్రీడర్లు ఉన్నాయి పందాలు కొట్టినాయి. మన ప్రజెంట్ ఇప్పుడు పెద్ద బ్రీడర్లు 4 ఉన్నాయి. వీటిలో మీకు ఎవరికైనా కావాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి చూసి నచ్చితే తీసుకెళ్ళచ్చు. ఏ టైప్ పిల్లల నుంచి బ్రీడర్ల వరకు ఏది కావాలన్నా దొరుకుతుంది మీకు? ఏ కావాలన్నా దొరుకుతాయండి. 20 డేస్ నుంచి చిక్స్ అనేది చిన్నపిల్లలు 20 రోజుల నుంచి అవైలబుల్గా ఉంటాయి మన దగ్గర. అది ఇప్పుడు ఎట్లా మీకు ఈ ఫామ్ వల్ల హ్యాపీగానే ఉన్నారా? పర్వాలేదండి, చాలా హ్యాపీ. సక్సెస్ రేట్ బాగానే ఉంది. పర్వాలేదండి, మనకనేది దేవుడిదే వల్ల మనం ఇప్పుడు దాకా ఎవరికీ అన్యాయం చేయలేదు, అందరికీ న్యాయం చేసాం కాబట్టి మనం ఈ స్థలంలో పచ్చని చెట్టు కింద కూర్చొని మాట్లాడుతున్నాం. అది ఓకే బ్రదర్, మీరు ఇంకా ముందుకెళ్ళాలి ఈ కోళ్ళ పెంపకంలోనే ఆశిస్తూ థ్యాంక్ యూ బ్రదర్. తప్పకుండా అండి.